కేసులైతే నువ్వు 74 రోజులు జైల్లో ఎందుకుంటావు? ఈరోజు ఆలోచించండి, 74 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి, 56 కేసులు బుక్ అయిన వ్యక్తి మన పట్టభద్రుల ప్రతినిధిగా ఉండాలని మీరు అందరు కోరుకుంటున్నారా? ఎంతమంది వద్దని అంటున్నారు చేతులు ఎత్తండి. ఈయన తీర్మానం వల్ల వద్దని ఎంతమంది అంటున్నారు? అన్నా మీరు కావాలవుతా వద్దు అని అంటున్నారు. మిత్రులారా, దయచేసి దయచేసి మీరందరూ పట్టభద్రులు ఒక్కసారి ఆలోచించండి. ఏనుగుల రాకేష్ రెడ్డి వల్ల మనకు న్యాయం జరుగుద్దా, లేకపోతే తీన్మార్ మల్లన్న ద్వారా న్యాయం జరుగుద్దా? ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి మిత్రులారా, కొంతమంది కోచింగ్ సెంటర్ల యజమానులు, కొంతమంది పేద విద్యార్థుల కోసం న్యాయం చేసిన వ్యక్తులు, వాళ్ళు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. వాళ్ళకు నిజంగా చాలా ధన్యవాదాలు తెలిపాలి. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నారు, రాజ్యాంగాన్ని నమ్ముకున్నారు, కానీ వాళ్ళతోని వాళ్ళు ఒక మంచి వ్యక్తులు కానీ వాళ్ళు వ్యవస్థను కదిలించలేరు మిత్రులారా. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వ్యవస్థను కదిలించలేరు. వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా మిగిలిపోతారు. నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే, రేపు ఏనుగుల రాకేష్ రెడ్డి చట్టసభలో కూర్చుంటే మీరందరూ కూడా చట్టసభల్లో కూర్చున్నట్టే మిత్రులారా. రేపు ఏనుగుల రాకేష్ రెడ్డి చట్టసభల్లో కూర్చుంటే ఆయన వెనుక పెద్దలు, కేటీఆర్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న దయాకర్ రావు గారు, బల్క సుమన్ గారు, నన్నపనే నరేందర్ గారు, అట్లా ఈ విపరీతమైన రాజకీయ అనుభవం ఉన్న గొప్ప మరి రాజనీతిజ్ఞులు ఆయన వెనుక నుంచి గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మీ అందరి సమస్యల పరిష్కారం కోసం ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని మరి గైడ్ చేస్తూ ఉంటారు. రేపు పొద్దున ఏనుగుల రాకేష్ రెడ్డి గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక స్టేట్మెంట్ ఇస్తే అది ఆదిలాబాద్ నుండి అలంపూరు దాకా, కోదాడ నుండి కొల్లాపూరు దాకా ప్రతి చోట కూడా విద్యార్థులు వాళ్ళ కోసం గలమెత్తే ఎంతోమంది లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి మీ ప్రయోజనాలను రక్షిస్తారు మిత్రులారా. కానీ ఈ కోచింగ్ సెంటర్ల యజమానులు కానీ, ఈ యూట్యూబ్ ఛానల్లో కోచింగ్ చెప్పే మంచి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కేవలం ఒక వాయిస్గానే మిగిలిపోతారు తప్ప వాళ్ళు వ్యవస్థను పూర్తిగా కదిలించే ఒక సాఫ్ట్ పవర్ కానీ హార్డ్ పవర్ కానీ వాళ్ళ దగ్గర ఉండదు మిత్రులారా. అది కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను వరంగల్లో 692 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇచ్చానని అన్నారు. చాలా సంతోషం మిత్రులారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాకేష్ రెడ్డి చదివిన ఇన్స్టిట్యూషన్ మామూలు ఇన్స్టిట్యూషన్ కాదు. ఇప్పుడు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ అంటే ఎస్ఆర్లో చదివిన ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. కాకతీయ యూనివర్సిటీ అంటే అక్కడ నుంచి బిఆర్ జనార్దన్ రావు గారి నుంచి మొదలు పెడితే ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారి నుంచి మొదలు పెడితే ఇంకెంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడతాం. అదేవిధంగా బిర్స పిలానీలో రాకేష్ రెడ్డి చదివిన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల గురించి మీ సమయాన్ని వేస్ట్ చేయకుండా చెప్తాను. మొట్టమొదటిది సమీర్ భాటియా. సమీర్ భాటియా మనకందరికీ ఇమెయిల్ అంటే తెలియని రోజుల్లోనే ఇమెయిల్ను ప్రపంచానికి, దేశానికి కాదు ప్రపంచానికే పరిచయం చేసిన వ్యక్తి సమీర్ భాటియా. ఆయన తయారు చేసిన ప్రోడక్ట్ hotmail.com. ఇప్పుడు మనమంతరం జీమెయిల్కి వచ్చినాం, కానీ hotmail.com అప్పుడు ఒక హాట్ ప్రోడక్ట్. ఈ hotmail.com 400 మిలియన్ డాలర్లకు బిల్ గేట్స్ కొనుక్కున్నాడు. ఆ సమీర్ భాటియా బిట్స్ పిలానీలో చదివాడు. కేటీఆర్ గారికి బాగా తెలుసు redbus.in. ఈ redbus.in లేనప్పుడు మనం ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ప్రైవేట్ బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకోవాలన్నా బస్ స్టేషన్లకు పోయో, లేకపోతే రోడ్ల మీద ఎండ నిలబడయో, వానకు దడిచో,